అప్పదీసి అయినా గానీ తట్టుకున్నాడు నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అతి పెద్ద ఆరోపణ ఏంటంటే ఈయన నిలదొక్కుకుంటాడా ఫ్రెండ్ అన్నలాగా పార్టీని మళ్ళీ ఉద్రే చెలిపోతాడా అనుమానం అనుమానం నిలదొక్కుకుంటాడా నిలబడతాడా మన తరపున కలబడతాడా అనేది జనాల అపోహ ఉండేది yes రెండోది జనసేనకు ఓటేస్తే చంద్రబాబు నాయుడికి మళ్ళీ గెలిపించినట్లనే ఒక విషప్రచారం బీటీం అనేది తీసుకొచ్చారు దాన్ని చంద్రబాబు నాయుడు కూడాను అయితే ఏంటంటే అనే మాట చేసి సమర్థించాడు ఇట్లా కొన్ని విషప్రచారాలకి జనసేన కొంత ఎదుగుదల అనుకున్నంత మేరకు రాల అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నిలబడ్డాం మేము కలబడ్డాం మేము పోరాడాం మమ్మల్ని ప్రజల గుర్తించడం మొదలు పెట్టారు ఆశీర్వదించడం మొదలు పెట్టారు దగ్గర దగ్గర 24% ఓటింగ్ 6% లోపు ఉన్న ఓటింగ్ మాకు ఉన్నది 5.57 మొన్న 2019 సామాజిక ఎన్నికల దాని నుంచి మేము 24% కి వెళ్ళాం గ్రామీణ ప్రాంతాల్లోనూ నగర ప్రాంతాలకు మేము చుచ్చుకుని వెళ్ళలేదు పూర్తి స్థాయిలో అది కూడా వెళ్తాం గ్రామీణ ప్రాంతాల్లో మటుకి బలంగా చుచ్చుకొని వెళ్ళటం జరిగింది రైట్ సార్ ఇప్పుడు ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా నటుడుగా మీరు చూస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు నేను ప్రతి డిబేట్ ఇదే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తిగా రాజకీయంలో మార్పు తీసుకొచ్చే వ్యక్తిగా రాజకీయాల కోసమే రాజకీయం చేస్తున్న వ్యక్తిగా మీరు చూడాలి అతను సినిమాలో నటించినప్పుడు అతను వ్యాపకం అది అతనికి అది అది తప్ప ఇంకో వృత్తి లేదు ఇప్పుడు ఇతనికి ఇండస్ట్రీస్ లేవు లేదా ఇతరత్రగా ఆర్థిక మూలాలు లేవు సినిమా నుంచి వచ్చిన ఆదాయంతో ఆయన కుటుంబాన్ని సస్టైన్ చేసుకోవాలి పార్టీని సస్టైన్ చేసుకుంటున్నాడు కాబట్టి దానికోసం సినిమాలు నటిస్తున్నాడు కానీ సినిమా నటన అనేది నాకు అయిష్టంగా వచ్చిన ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు నేను అయిష్టంగా సినీ ఫీల్డ్లోకి రావడం జరిగింది అనే విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు ఆయనకి మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే మీరు మొదటి నుంచి సినిమాలు తీసుకుంటే ఆయన యొక్క సినిమాలు పాటలు కానీ నేపథ్యాలు కానీ సమాజానికి వ్యక్తులలో మార్పు తీసుకురావాలనే దాని మీద ఆయన యొక్క పాటలు కానీ ఆయన యొక్క సినిమా వ్యవహారాలు కానీ ఉండేవి మీరు ఒకసారి దాన్ని గమనిస్తే ఆయన రాజకీయ ఆలోచన ధోరణి ఈ రోజుది కాదు ఎప్పటిదో కాకపోతే అతను జనాలలో యాక్సెప్టబిలిటీ ఎంతవరకు వస్తుందనే దాని మీద ఇప్పుడు ప్రశ్న సినిమా నటులు ఆటోమేటిక్గా యాక్సెప్టబిలిటీ రాదండి అయితే క్రౌడ్ పుల్లర్ అవుతారు క్రౌడ్ పుల్లర్లు అందరికి కూడా ఓటు రావు ఒకసారి మా మంగళగిరి ఆఫీసులో మీటింగ్ జరిగితే ఒక కుర్రాడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఏళ్ళేసాడు నువ్వు ఏ పార్టీకి ఓటేసావంటే నేను జగన్ రెడ్డి పార్టీకి ఓటేసాను మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే అన్న నేను నీ అభిమాని అన్నాడు సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అభిమానం వేరు సినిమా నటుడుగా రాజకీయ పరంగా ఉండే పద్ధతులు వేరు మేము ఈ యొక్క సినిమా అభిమానులు అందరినీ కూడా రాజకీయ కార్యకర్తలుగా మారమని మేము మొదటి నుంచి కూడా చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా కాకుండా సక్సెస్ఫుల్ అయ్యాము పవన్ కళ్యాణ్ గారిని మీరు పవర్ స్టార్ గా కాకుండా జనసేనానిగా చూడమంటారు అంతేగా పొలిటికల్ స్టార్ గా చూడమంటున్నాం రైట్ మార్పు రాజకీయాలకి నాంది పలికే వ్యక్తిగా చూడమంటున్నాం రైట్ రెండోది అధికార పక్షం మీద నిలబడి కలబడుతున్న వ్యక్తిగా చూడమంటున్నాం ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న విధానాన్ని గమనించమంటున్నాం అంతే తప్ప సినిమా నటుడుగా ఆయన చూడదని మేము పదే పదే అప్పీల్ చేస్తున్నాం ఇక మీరు చెప్పారు చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక రాజకీయాల్లోకి రారు రాసి పెట్టుకోండి నేను వారిని వ్యక్తిగతంగా తెలిసిన వాడిగా వారితో వ్యక్తిగతంగా చాలా భావాలు పంచుకున్న వాడిని చెప్తున్నాను ఆయనకి రాజకీయాలకు రారు సార్ ఇంకో ప్రశ్న ఇప్పుడు చిరంజీవి ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకపోవచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కానీ ఇప్పుడు మెగా అభిమానులంతా కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఏదో తీర్మానం కూడా చేశారు కదా సార్ అది చిరంజీవి గారికి తెలియకుండా చేసిన తీర్మానం అయితే అయి ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ పార్టిసిపేట్ చేసింది చిరంజీవి గారు పక్కన ఉండేవాళ్ళు సినీ అభిమానుల నుంచి మేము రాజకీయ కార్యకర్తలుగా మారతామంటే మేము కాదంటామా అంటే ఆయన సపోర్ట్ అనగా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మిత్రత్వం మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారేమో ఆయన సొంత బ్రదరు జనసేనలోకి ఆయన వస్తారనే ప్రచారం కూడా ఒకనొక సందర్భంలో జరిగింది కానీ రారని మీరు క్లియర్గా చెప్పేస్తున్నారు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా జనసేన పార్టీకి ఇంతకుముందు నేను అన్నట్టు గతంలో ఒక డిబేట్లో మీ సీనియర్ నాయకులు ఒకరు మాట్లాడినట్టు రామ్ చరణ్ సపోర్ట్ చేస్తారు జనసేన పార్టీకి రాబోయే కాలంలోనే వార్తల్లో నిజమెంత చిరంజీవి గారు పరోక్ష సహకారం ఇస్తారు తప్పితే ప్రత్యక్ష సహకారం రాజకీయాల్లో ఇవ్వరు అదే సార్ రాసి పెట్టుకోండి అంటే చిరంజీవి గారు చెప్పకపోతే రామ్ చరణ్ గారు పదే పదే చెప్తున్నాడు అంటే మా బాబాయ్ నన్ను అంగీకరిస్తేనే నేను రాజకీయాల్లోకి వస్తాను ఆయనకి సహాయం చేస్తాను
అయితే మా బాబాయ్ నాకు కన్సెంట్ ఇవ్వాలి మా బాబాయ్ కన్సెంట్ ఇవ్వకుండా నేను రాలేను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదనే దాని మీద ఆయన రాక ఆధారపడటం తప్పితే ఆటోమేటిక్ రావడం జరగదు అంటే ఇక్కడ యాక్సెప్టెన్సీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావాలి అంతే కదా చిరంజీవి గారి దగ్గర నుంచి కాదు రైట్ ఎగ్జాక్ట్లీ రెండోది పవన్ కళ్యాణ్ గారు సినిమా గ్లామర్ ను వాడుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేరు సుముఖంగా లేరు అలాగా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే మీరు ఏమీ పెద్దగా కష్టపడక్కర్లేదు వేల మంది వచ్చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని నేను చెప్పను కానీ ఇప్పుడు ఏంటంటే సినీ స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఒక మీటింగ్ కి అటెండ్ అయితే ఆ లెక్క వేరుంటది వచ్చే సార్ ఇప్పుడు అలాగా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తులు జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అలాగా సార్ 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ తీసుకురాలేదు 151 సీట్లు గెలిచిన వైసీపీ మీటింగ్స్ గాని చిరంజీవి గారు గాని జనాలు తీసుకురాలేదు అలాగా సార్ 151 సీట్లు గెలిచిన వైసీపీ మీటింగ్స్ గాని 23 సీట్లు గెలిచిన టీడీపీ మీటింగ్స్ గాని అంతకు మించి కనీసం ఒక్క సీటు గెలవని కనీసం ఒక్క సీటు గెలవని ఒక పార్టీ మీటింగ్ పెడితే జనసేన పార్టీ మీటింగ్ పెడితే దానికి మించి వస్తున్నారు కాబట్టి ఎందుకు వస్తున్నారు ఆయనకి సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్డమ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా చూసే కదా వచ్చేది ఇంతకుముందు మీరు చెప్పారు కదా మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒక కార్యకర్త వచ్చి ఏం మాట్లాడాడు అని చెప్పేసి మిమ్మల్ని అభిమానిస్తాను ఓటు మాత్రం జగన్కి వేశానని చెప్పేసి సో ఇలాగ క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా వైసీపీ అవ్వచ్చు మరి వాళ్ళు కూడా ఈ సినీ హీరోలను దించే అవకాశం ఉంది కదా అప్పుడు మీకు పోటాపోటీగా పోటాపోటీ పరిస్థితి రావచ్చు కదా సినిమా నటుడు ఒక రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ పార్టీతో కొనసాగించడం వేరు సినిమా నటులు ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళ రాజకీయ ప్రస్థానం చేయడం వేరు ఈ రెండింటికి మీరు తేడా గమనించాలా కరుణానిధి ఎంజీఆర్ జయలలిత వాళ్ళు పార్టీల ద్వారా వాళ్ళు నాయకత్వాన్ని తీసుకున్నారు అలాగే ఆంధ్రాలో నందమూరి తారక రామారావు చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే పందాలో వెళుతున్నారు కానీ మీరు చెప్పే మిగతా నటులు ఏ ఉదాహరణ కూడా వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ ద్వారా పదవులు తెచ్చుకొని కొన్నాళ్ల పాటు ఆ పదవిగా అనుభవించిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు పెనుమరుగెక్కారు రవికిరణ్ గారు ఇప్పుడు సినిమాల్లో ఆ ఫైట్లు ఆ హీరోయిజం అదంతా చూస్తూ ఉంటాం ఆ చూసిన రెండు